సో బీబీ6 లో ఉన్నంతసేపు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. సో అలాగే ఎవరైతే జెన్యున్ గా ఉంటారో, చాలా మంచిగా ఉంటారో, అలాంటి ఒక పర్సన్ ని, అలాంటి ఒక కపుల్ ని నేను బీబీ6 లో మీట్ అవడం జరిగింది. దట్స్ నన్ అదర్ దాన్ మెరీనా అండ్ రోహిత్. మెరీనాని చాలా చక్కగా సపోర్ట్ చేసి 11th week వరకు ఉంచారు. అండ్ నౌ రోహిత్ అసలు ఒక మచ్చంటూ లేని మనిషి అని చెప్పచ్చు. అండ్ ఇంత చక్కటి ఆదరణతో టాప్ 5 లోకి నిలిచాడు. ఐ నో హిమ్ పర్సనలీ బికాస్ ఆ 6 weeks జర్నీలో నేను వాళ్ళ గురించి చాలా తెలుసుకున్నాను, ఎస్పెషల్లీ రోహిత్ గురించి. బయట ఎలా ఉంటాడు లోపల కూడా అంతే జెన్యున్ గా, అంతే కేరింగ్ గా, చాలా సాఫ్ట్ స్పోకెన్ గా, చాలా బాగా ఆట ముందుకు వెళ్ళడం జరిగింది. సో అందరూ మీరు సపోర్ట్ చేయడం వల్లే తను ఈరోజు టాప్ 5 లో ఉన్నాడు. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటి అంటే, టాప్ 5 లో నిలబెట్టిన రోహిత్ ని టాప్ 1 పొజిషన్ లో చూడాలంటే మీ అందరి సపోర్ట్ కావాలి కదండి. సో అలాగే సపోర్ట్ చేస్తూ ఓట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ డూ ఓట్ ఫర్ రోహిత్.